దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. వెల్కమ్ టు పీడి టీవీ. విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టైకూన్ జంక్షన్ మూసివేతపై జన సైనికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్లను మూసేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న జన సైనికులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. దీంతో విశాఖలోని నోవటల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ను ఇతర జనసేన నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే నిరసన తెలిపిన మా నేత నాదెండ్ల మనోహర్ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు అందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏంటని పవన్ నిలదీశారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రజా గొంతుకంగా జనసేన వినిపిస్తుందని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. నాదెండ్ల మనోహర్ను ఇతర నేతలను పోలీసులు తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే నేను విశాఖపట్నం బయలుదేరి వస్తాను, ప్రజల తరపున పోరాడతానంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.